హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మనం చూడబోయేది ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్. అందులో కొన్ని డిజైన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హోల్సేల్గా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, అలాగే ప్రింటింగ్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఓన్ ప్రొడక్షన్ అండి. మీకు ఏదైనా కావాల్సిన వారు ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాము. అలాగే హోల్సేల్ గురించి నేను చెప్పినప్పుడు చాలామంది వస్తున్నారండి. అందుని బట్టి మా సబ్స్క్రైబర్స్కి కానీ, మా హోల్సేలర్స్కి కానీ, రీటైలర్స్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆదరిస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనసారా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. అలాగే మీరు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి మంచి మెజెంటా పింక్ జామునీ కలర్లో ఉంటుంది. గోల్డ్ సిల్వర్తో ఈ డిజైన్ అండి. ఓన్లీ గోల్డ్ సిల్వర్ టూ కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఈ కాటన్ సిల్క్ ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి బార్డర్స్ ఎక్కువగా గోల్డ్ లేదా సిల్వర్ వస్తున్నాయి కాబట్టి త్వరగా మ్యాచింగ్ అవుతుందన్న ఉద్దేశంతో బార్డర్స్లో ఏవైతే మనకు హెవీగా ఉంటున్నాయో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇలా నేను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ డిజైన్ ప్రిపేర్ చేశామండి. అంటే డిజైన్ అయితే మనం కలర్స్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా టూ కలర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, బార్డర్లో ఉన్న కాంబినేషన్స్కి త్వరగా మ్యాచింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇలా చేశామండి. ఇది బ్యాక్ పార్ట్ 10.5 inches డీప్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా ఫ్యాబ్రిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే కొంతమంది మళ్ళీ అడుగుతున్నారు ఫ్యాబ్రిక్ ఏంటని. ఇది కాటన్ సిల్క్ అండి. మీటర్ ఎబో ఉంటుంది, మీటర్ పైన 10 centimeters ఉంటుంది. ఎలాంటి వారికైనా రావాలన్న ఉద్దేశంతో ఈ కాటన్ సిల్క్, ఎందుకంటే మనకి పన్న చిన్నగా ఉంటుంది కాబట్టి నేను మీటర్ ఎబో తీసుకున్నాను. మనం రా సిల్క్లో అయితే కనుక 80 centimeters మంచి హెల్దీ పర్సన్స్కి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది. కానీ ఇదైతే చిన్న పన్న కాబట్టి మనకు లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను మీటర్ ఎబో తీసుకున్నాను. ఇది నెక్ అండి, 10.5 inches deep ఉంటుంది. మనము హైట్ 15-16 వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ ఇలా ఉంటుంది. హ్యాండ్ ఇలా లైన్స్ లాగా చాలా బాగుందండి. బ్లౌజ్ డిజైన్ వచ్చేసి అయితే కనుక ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. బ్యూటిఫుల్ ఫ్లవరు మనం వేస్తే కూడా బ్లౌజ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీకి. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా. ఇదండి, దీని ప్రైస్ వచ్చేసి 650 rupees. కొరియర్ ఛార్జెస్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటాయి. ఇది 650 rupees. మంచి డార్క్ వైలెట్, డార్క్ వైలెట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషనే అండి. వేరే కాంబినేషన్స్ ఏం చేయలేదు. గోల్డ్ సిల్వర్ రెండు కలర్స్తో చేసాం మంచి మెరును. బ్లాక్ పింక్ కావలసిన కలరు మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. రెగ్యులర్గా అలాగే చేస్తున్నారు, అలాగే చేయండి. బ్లౌజ్ కలెక్షన్ కూడా ఇంకా చాలా వెరైటీస్, అంటే బ్లౌజ్ ఇవన్నీ. ఇప్పుడు ఇది నేను చూపిస్తున్న డిజైన్ అయితే న్యూ డిజైన్ అండి. 650 rupees మీకు ఇంత మంచి బ్లౌజ్ ఉంటుంది. మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఏమాత్రం పాడవద్దండి, చాలా బాగుంటుంది. అలాగే వర్క్ కూడా స్టాండర్డ్ ఉంటుంది. ఇలా పాడైపోయింది, ఊడిపోయింది అనడానికి ఉండదండి, అంత స్టాండర్డ్గా ఉంటుంది బ్లౌజ్. మనం ఎలా అయినా వాష్ కూడా చేసుకోవచ్చు, నార్మల్ వాష్ ఎలా అయినా చేసుకోవచ్చు. మిషన్ వాష్ అయినా, అలాగే నార్మల్ హ్యాండ్ వాష్ అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మంచి గ్రీన్ అండి, డార్క్ గ్రీను. ఎల్లో, మంచి డార్క్ ఎల్లో. రాయల్ బ్లూ, రెడ్డిష్ మెరును, రెడ్డిష్ మెరును.
కాపర్ సల్ఫేట్ బ్లూ, ప్యారెట్ గ్రీన్, రెడ్ కలరు, మంచి మిర్చి రెడ్ అండి, రెడ్ కలరు, బ్లూ, గ్రీన్లోనే మరొక డార్క్ గ్రీన్లోనే మరొక షేడు, పింక్, డార్క్ పింక్, పింక్లోనే మనకి ఎన్ని షేడ్స్ ఉన్నాయండి, ఇవన్నీ పింక్ని షేడ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్. ఇంకొక పింక్ కూడా ఉంది, ఇన్ని షేడ్స్ ఉన్నాయి పింక్లో, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పింక్లే, లైట్ పింక్, కొంచెం డార్క్ మరి డార్క్, ఇన్ని షేడ్స్ ఉన్నాయి పింక్లో. ఇంకా ఉంటాయండి పింక్లో షేడ్స్ కూడా, అంటే మనం ఇన్ని కలర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము, అయినా మనకు ప్రొడక్షన్ సరిపోవట్లేదు, ఇంకా పెంచుతున్నానండి ప్రొడక్షన్ కూడా. ఎంత హెవీగా కావాలన్నా కూడా సప్లై చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొడక్షన్ అంతా కూడా చాలా పెంచుతున్నాము. ఇదివరకు ఇప్పుడు మనకు డైలీ 150 బ్లౌజెస్ వస్తాయి పర్ డే, కానీ ఇప్పుడు 250 బ్లౌజ్కి వచ్చేలాగా ప్రొడక్షన్ పెంచామండి, అలా చేస్తున్నాము. అలాగే శారీస్కి కూడా మంచి ప్రొడక్షన్ రావడానికి శారీస్ కూడా ప్రొడక్షన్ పెంచాము. మీకు అలాంటి డౌట్ ఏం లేదు, శారీస్ కూడా హోల్సేల్గా అయినా రీటైల్గా అయినా మీకు సింగిల్ పీస్ అయినా కూడా శారీస్ అయితే చేసిస్తాము. బ్లౌజెస్ మాత్రమే సింగిల్గా చేయడంకి కొంచెం కష్టం అండి. నేను 100-150 పీసులు వస్తాయని చెప్తున్నాను కదా, 150 పీసుల్లో ఆ ఒక్క పీస్ నేను సింగిల్గా వెతుక్కోవాలంటే చాలా కష్టం అండి. ప్రొడక్షన్ రాగానే త్వరగా ఫినిషింగ్కి వెళ్తాయి, అలా ఆ ఒక్క పీసు మనకి ఎక్కడో ఉండిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను భయపడి తీసుకోను. ఆ ఒక్కటి వెతుక్కోవడం కష్టం 150 పీసెస్లో, ఆ ఉద్దేశంతో సింగిల్గా నేను కస్టమైజ్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ మనకి సింగిల్గా చేయడానికి కస్టమైజేషన్ చేయడానికి కూడా ఒక మిషన్ తీసుకున్నానండి, అది ఇంకా రాలేదు. అది రాగానే మీకు సింగిల్గా కస్టమైజేషన్ కోసం మీకు నచ్చిన డిజైన్ మీ చాయిస్ ప్రకారం మీరు తీసుకొచ్చుకున్న ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసి ఇవ్వడానికి చూస్తున్నానండి. అది ఆల్రెడీ ఇదివరకే రావాలి, కొంచెం లేట్ అయింది, ఇంకా ఈ 15 డేస్లో రావచ్చు అండి. అది 15 డేస్ తర్వాత మీకు కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది. మంచి గ్రీన్, బ్లూ, రెడ్ కలర్, ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను అది మీకు కొరియర్ చేస్తాను. మరొక డిజైన్ అండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 2 డిజైన్స్ ఉన్నాయి, 2 డిజైన్స్ కూడా 650. మళ్ళీ మిగతా ఇంకా 2 డిజైన్స్ ఎక్స్ట్రా వేరే డిజైన్స్ ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఒక డిజైన్, మంచి డార్క్ వయొలెట్ పైన పింకు, గ్రీను, గోల్డ్, సిల్వర్ 4 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. ఈ డిజైన్ కూడా 650 రూపీస్ అండి. ది బ్యాక్ పార్ట్, బ్యాక్లో ఇది వచ్చేసి మనకి 10.5 డీప్ ఉంటుంది, కాటన్ సిల్క్ ఫ్యాబ్రికే. ఫ్రంట్ హ్యాండ్ సింపుల్ హ్యాండ్, దీనికి ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ హెవీ వర్క్ హెవీగా ఉంది కాబట్టి నేను హ్యాండ్ లైట్గా ఇచ్చాను. హెవీ వర్క్ అండి బ్యాక్ కాబట్టి హ్యాండ్ సింపుల్గా ఇచ్చాము. ఇది హ్యాండ్ ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ బూటా ఉంది కాబట్టి మనకు వేసుకుంటే బాగుంటుంది. ఇది కలర్స్ చూద్దామండి. ఈ డిజైన్లో మంచి రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూ, గ్రే కలర్, గ్రే కలర్, నేవీ బ్లూ, గ్రీన్, బ్లూ, మంచి మ్యాంగో ఎల్లో, డార్క్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో,
టమాటో పింక్, డార్క్ కలర్ టమాటో పింక్, క్రీమ్ కలర్, బ్లాక్. దీంట్లో ఎల్లో షేడ్స్ చాలా ఉన్నాయండి, మ్యాంగో ఎల్లో. దీంట్లోనే మరొక షేడ్ ఉంది. స్నఫ్ కలర్, రెడ్ కలర్, పర్పుల్, డార్క్ మెరూన్, డార్క్ మెరూన్, రాయల్ బ్లూ. ఈ డిజైన్లో ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు కొరియర్ చేస్తాను. అలాగే మరొక డిజైన్ మనం చూద్దాము. ఈ డిజైన్ కాస్ట్ వేరుంటుందండి, హెవీ వర్క్. ఇది నేను స్టోన్ వర్క్ చేసిన బ్లౌజ్, 1300కి సేల్ చేస్తున్నానండి. స్టోన్ వర్క్ చేసి బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. ఇదంతా మనం స్కాలప్ లాగా స్టిచ్చింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చేస్తే. ఇది చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ పార్ట్ సేమ్ 10.5 ఇంచ్ ఉంటుందండి. ఇది ఫ్రంట్, ఇదంతా ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ అండి, ఫుల్ రిచ్గా ఉంటుంది. అసలు స్టోన్ పెట్టిన బ్లౌజ్ లేదండి, లేకుంటే నేను చూపించేదాన్ని. స్టోన్ వర్క్ చేసి దీనికి 1300, మీకు వితౌట్ స్టోన్ అయితే కనుక 1000 రూపీస్. 1000 మీకు స్టోన్ వర్క్ కూడా హెవీగా ఉంటుంది, హ్యాండ్తో పెట్టే స్టోన్ కాబట్టి. మీకు స్టోన్తో అయితే కనుక 1300 అండి, వితౌట్ స్టోన్ అయితే కనుక 1000 రూపీస్. దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రీన్ పైన లైట్ గ్రీను, రెడ్ గోల్డ్, సిల్వర్, 4 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ చేశామండి. చాలా బ్యూటిఫుల్ డిజైను. ఇదంతా కూడా మనకి ఏంటంటే మగ్గం వర్క్ లుక్ వస్తుంది స్టోన్ వర్క్ చేస్తే. కాబట్టి మనకు మగ్గం అంటే 2000-2500 లేకుండా మంచి బ్లౌజ్ రాదండి. ఇదైతే మనకు స్టాండర్డ్గా ఉంటుంది. స్టోన్స్ కూడా పెడితే ఏది ఊడిపోవండి, చాలా బాగుంటుంది కూడా. పట్టు శారీస్కి అయితే కనుక గ్రాండ్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ బ్లౌజ్ హ్యాండ్ మొత్తం కవర్ అవుతుందండి. మినిమం 11 ఇంచెస్ ఉంది బ్లౌజ్ హ్యాండ్, ఇదండి ఫుల్ ఇలా కవర్ అయిపోతుంది. డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది, 11 ఇంచెస్ మినిమం ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి. దీంట్లో మీకు ఇందులో కలర్స్ కూడా మనం చూద్దాం. 1000 రూపీస్ అండి ఇవి. పింక్, నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి డిజైన్ మాత్రం పింక్, రాయల్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, మెరూన్ కలర్, మెరూన్ కలర్, నేవీ బ్లూ, రెడ్ కలర్, ప్యారెట్ గ్రీన్, మెంతి ఎల్లో, టమాటో పింక్, బ్లాక్, డార్క్ మెరూన్, గ్రీన్ కలర్. దీంట్లో మీకు ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కనుక
నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి. స్టోన్ పెడితే కనుక చాలా బాగుంటుంది బ్లౌజ్. మనకి 2000 బ్లౌజ్ కంటే కూడా రిచ్ లుక్ కనిపిస్తుందండి. మీకు 1300లో స్టోన్తో వస్తుంది. వితౌట్ స్టోన్ అయితే కనుక 1000 రూపీస్ వస్తుంది. మరొక డిజైన్ ఉందండి, లాస్ట్ వన్ డిజైను. నేను ఇందాక స్టోన్ వర్క్ అని చెప్పాను కదా, స్టోన్ వర్క్ చేస్తే బ్లౌజ్ లుక్ ఇలా మారుతుంది, ఇలా ఉంటుంది. ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఉందండి, పాల్ వర్క్ కూడా ఉంది ఈ డిజైన్లో. ఇదంతా ఈ రౌండ్ అంతా వైట్ అంతా కూడా పాల్ వర్క్, మిడిల్లో ఉన్నదంతా పింక్ స్టోను, దీంట్లో వచ్చిందంతా కూడా వైట్ స్టోన్ అండి. వైట్ పింక్ అలాగే పాల్ వర్క్ ఇలా చేసాము. ఇదేంటంటే ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ ఈ స్టోన్ చేసేదంతా కూడా హ్యాండ్ మీద చేసేది అండి. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది మనకి ఎక్కువ అనిపిస్తుంది కొంచెం. అయితే ఇది కూడా 1000 రూపీస్ అండి, స్టోన్ వర్క్తో అయితే 1000 రూపీస్. వితౌట్ స్టోన్ అయితే కనుక మీకు 800 అలా పడుతుంది. ఇది డిజైన్. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. ప్యారెట్ గ్రీను, ప్యారెట్ గ్రీన్, బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ పైన వచ్చేసి రెడ్ కలరు, లైట్ గ్రీను, రెడ్ గ్రీను, గోల్డ్ 3 కలర్ కాంబినేషన్ అండి. డిజైన్ వచ్చేసి నేను సేమ్ దీనిలో రెడ్ ఇచ్చాను కాబట్టి స్టోన్ కూడా మిడిల్లో రెడ్ కలర్ స్టోన్ పెట్టాము. అలాగే సిల్వర్ పాల్స్ అనేది అయితే మనకు పాల్ కలరే వస్తుంది, స్టోన్ అనేది వైట్ ఇచ్చాము. మంచి పింక్ కలర్ రాయల్ బ్లూ, జామ్నీ కలర్ రెడ్, వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్, కాపర్ సల్ఫేట్ బ్లూ, డార్క్ మెరూన్, రెడ్డిష్ మెరూన్. ఈ కలర్స్ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు స్టోన్ వర్క్ కావాలన్నా ఓకే, స్టో వితౌట్ స్టోన్ వర్క్ కావాలన్నా ఓకే అండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు కావాలంటే ఈరోజు మీరు చూసిన ఈ ప్రొడక్షన్లో మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.